గుడ్ న్యూస్ హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ అండి ఆన్ సెకండ్, ఎందుకంటే 500 వీడియోస్ అయిపోయాయి. దాని తర్వాత 2.0 స్టార్ట్ చేశాము. ఆడియన్స్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఆడియన్స్కి మీకు స్పెషల్ థ్యాంక్స్. ఎప్పటికీ కూడా ఒక మంచి సబ్జెక్ట్ని ఆడియన్స్లోకి తీసుకొచ్చినందుకు, వాళ్ళు రిసీవ్ చేసుకున్నందుకు కూడా. అయితే క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒక్కసారి అది చూసి మనం వీడియోస్లోకి వెళ్ళిపోదాం. మనకి ఎప్పుడు ఈ 2023 అండి, 2 జూలై హైదరాబాద్లో ఉంటుంది, 16 జూలై తిరుపతిలో ఉంటుందండి, అలాగే 23 జూలై విశాఖపట్నం వైజాగ్లో ఉంటుందండి. అలాగే మనకు స్పెషల్ క్లాస్ అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, చాలా రష్గా ఉంది, తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. 6 ఆగస్టు స్పెషల్ క్లాస్ ఉంటుందండి మనకి. ఇది ఖచ్చితంగా వీలైతే ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అది అటెండ్ చేస్తే మీకు ఇది చాలా బాగా అర్థమవుతుంది, అందుకని చెప్తున్నాము. అలాగే 13 ఆగస్టు మనకు బెంగళూరులో క్లాస్ ఉంటుందండి, అలాగే 20 ఆగస్టు కర్నూలులో క్లాస్ ఉంటుంది, అలాగే 3 సెప్టెంబర్ మళ్ళీ మనకు రాజమండ్రిలో క్లాస్ ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా రష్గా ఉన్నాయి, ముందు సీట్లో ఉండి హాయిగా క్లాస్ వినండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. 500 మనీ మంత్ర వీడియో అన్న ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారు, నాకు అది ఇమాజినేషన్కి వచ్చినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, కొన్ని విషయాలు ఇలా ఉంటేనే బాగుంటుంది అన్న. ఎస్, ఇలా ఎప్పుడూ అవ్వకూడదు. నేచర్లో కొన్ని రహస్యాలు ఉంటాయి, ఆ రహస్యాలని ఓపెన్ అవ్వకుండా పట్టుకోవటం మాత్రం మన చేతిలో ఉంటుంది, అదే నడిపిస్తూ తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని ఓపెన్ అయితేనే బాగుంటాయి, బట్ అందులో పట్టుకొని వెళ్ళేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో గుప్తంగా దాచుకొని అలాగే ఉంటాయి, అవి మనం ఏంటనేది ప్రపంచానికి తెలియజేస్తాయి. అంటే లోపలిది, లాస్ట్ వీడియోలో కూడా ఒక మాట అన్నారు కదా, డైమండ్ ఎలా అయితే ఉంటుందో, మన అంతర్ సౌందర్యాన్ని ఎలా అయితే చూపించగలుగుతుందో, అది కూడా అంతే. మీరు ప్రీవియస్ వీడియోలో దాన్ని నీట్గా చెప్పడం జరిగిందండి. మనీ మంత్ర 2.0 ఏ విధంగా అయితే ఉండాలో అదే విషయాలు మీరు చాలా డీప్ సెన్స్ తోటి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో 505 మనీ మంత్ర వీడియో ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎప్పటివరకు మనం వీడియోలో ఎన్నో సందర్భాల్లో మీరు నవ్వారు, నేను కూడా నవ్వాను, వాళ్ళు కూడా నవ్వారు. అంటే మీరు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులు అండి, ఒకసారి మీరు బేరీజ్ చేసుకోండి. మీ లైఫ్లో ప్రేక్షకులకు చెప్తున్నాను, మీరు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైంది అంటే, మనస్ఫూర్తిగా నవ్వి అంటే ఒక సినిమా చూసి ఆ జోకును చూసి పగలబడి నవ్వడం కాదు, అది మనస్ఫూర్తిగా నవ్వడం కాదు. లేదా ఒక సందర్భం వచ్చింది, ఒక ఫంక్షన్లో మీరు ఉన్నారు, ఎవరో జారిపడ్డారు, లేకపోతే ఇంకేదన్నా సందర్భాన్ని బట్టి అందరితో పాటు మీరు నవ్వడం, ఓకేనా, అది మనస్ఫూర్తిగా నవ్వడం కాదు. అంటే ఇతరుల ద్వారా జరిగే చర్యల వల్ల మీరు నవ్వుతున్నారు తప్ప మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడు నవ్వారు? ఒక్కసారి ఆలోచించుకోండి, ఇంత పెద్ద జీవితంలో మీరు మనస్ఫూర్తిగా నవ్వక ఎన్ని సంవత్సరాలు అయింది? ఎందుకు అలా ఉన్నారు? ఎందుకు అలా ఉన్నారు అంటే, ఎప్పుడు నిరాశ నిస్పృహలతోని, ఎప్పుడు కూడా జీవితంలో ఏదో కోల్పోయామనే భావనలతోని మీరు అంత డెప్త్గా నిరంతరం వాటి వైపే ఆలోచించడం వల్ల మీరు మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా నవ్వాలంటే ఏం కావాలి? మీకు సంపూర్ణత్వం అనేది కావాలి. సంపూర్ణత్వం వచ్చిన తర్వాత అప్పుడు మనస్ఫూర్తిగా నవ్వరు మీరు. ఎందుకు నవ్వరు అంటే, ఎప్పుడు ఆనందంతో కూడి ఉంటారు కాబట్టి స్పెషల్గా మీరు నవ్వే అవసరం లేదు. అర్థమైందా? దానికోసం ప్రత్యేకంగా నవ్వు అంటే ఏమి ఉండదు. ఇక్కడ మీ మనసు అనేది ఎప్పుడు ఆనందంగా సంపూర్ణత్వంతో కూడి ఉంది కాబట్టి ఎప్పుడు ఒకే లెవెల్లో, ఇక అక్కడ మీకు ఎక్కువ తక్కువ అంటూ ఏముండదు, ఎక్కువ తక్కువ అంటూ ఏముండదు. అలా అని చెప్పేసి ఏనాడు కూడా మీకు నైరేష్యం అనేది రాదు ఇక మీ జీవితంలో. ఎప్పుడు కూడా తక్కువ ఉండదు, నైరేష్యం అనేది ఉండదు, అలాగని ఎక్కువ అనేది కూడా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఎప్పటి వరకు మనిషి ఏడుస్తాడు, ఎప్పటి వరకు అరుస్తాడు అంటే, తనకు కావాల్సిన దానికోసం మాత్రమే అరుస్తాడు. అవును, అర్థమైందా? తనకు కావాల్సింది లభించిన తర్వాత ఏమైపోద్ది? ఇక ఆలోచన ఉండదు. ఇప్పుడు విపరీతం ఆకలి అవుతుందండి మీకు, మీరు ఇంటికి వెళ్ళి భోంచేయాలి, ట్రాఫిక్లో ఇరుక్కున్నారు, ఇమ్మీడియట్లీ మీరు ఆలోచన ఉంటుంది, ఇప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కున్నాను, వెళ్ళాలంటే చాలా టైం పట్టుంది కాబట్టి ఇక్కడ ఎక్కడో తినేద్దాం అనుకుంటారు, పక్కనే టిఫిన్ సెంటర్ హోటల్ ఉంది, వెళ్ళారు తినేశారు, ఇక ఆకలి అనే ఆలోచన పోయిందా లేదా? పోయింది. ఇది కూడా అంతే అనమాట. మనస్ఫూర్తిగా మనం నవ్వలేకపోవడం కారణం ఏంటంటే, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక కోరిక, అది ఎప్పుడు నైరేష్యంలోకి ముంచేసి ఏమైపోయిందంటే, మీ యొక్క సహజ సౌందర్యాన్ని బయటపెట్టలేకపోతుంది. యాక్చువల్గా ఏంటంటే, మీ యొక్క సహజ సౌందర్యం మీరు ఎప్పుడు మందహాసంతో, మందస్మితం అంటారు దాన్ని, ఎప్పుడు మందహాసంతో ఒక రకమైనటువంటి మొహంలో ఎప్పుడు ఒక చిరునవ్వు, ఓకేనా, అది ఎవరో చెప్తే కానీ ఎవరో చేస్తే కానీ అది రాదు, అది మీ లోపల నుంచి సహజంగా ఉద్భుతం అవుతుంది. అది ఆ సహజంగా ఉద్భుతం కావడానికి మీరు సంపూర్ణత్వాన్ని
కూడి ఉండాలి. సంపూర్ణత్వం అంటే ఏంటి? మళ్ళీ మన గతంలో సంపూర్ణత్వం మీద ఎన్నో వీడియోలు చేసుకున్నాం మనం. కానీ ఇక్కడ మీ అంతర్లీనంగా మీకు కావలసిన వాటన్నిటినీ మీరు సంపూర్ణంగా అంటే నిండుగా ఏది కూడా మీరు ఆలోచించే అవసరం లేకుండా పొందడం, అది సంపూర్ణత్వం. అర్థమైందా? సపోజు మీకు కావాల్సినటువంటి ఒక డబ్బు అనుకోవచ్చు, ఒక గోల్డ్ అనుకోవచ్చు, లేదంటే ఒక వస్తువు అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, అది మీరు అనుకునే లోపు మీరు కలిగి ఉండడం. అర్థమైందా? మీరు అనుకునే లోపు అది కలిగి ఉండడం, అదే సంపూర్ణత్వం. ఇంకేం లేదు అంటే మరి ఇంకా దేని గురించి ఆలోచించే అవసరం లేదు. ఏ దాని గురించి కూడా నాకు ఇది కావాలని ఆలోచించే ఆలోచన లేకుండా ఉండడం మీద సంపూర్ణత్వం. ఎప్పుడైతే ఆ సంపూర్ణత్వం వస్తుందో మీ లోపల సహజమైనటువంటి అంతర్ సౌందర్యం వెలువడి ఆటోమేటిక్గా మీ యొక్క ముఖం మీద ఆ యొక్క చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు ఎందుకు ఇలా ఉన్నారు? ఏనాడు మీరు మనస్ఫూర్తిగా నవ్వలేదు, ఎందుకు నవ్వలేదు? నవ్వకపోవడానికి కారణమేది? ఇప్పుడు ఆ నవ్వు ఎప్పుడు చిరునవ్వు మీ మొహంలో ఉండడానికి, మీ యొక్క జీవితం సంపూర్ణత్వంతో కూడి ఉండడానికి మీరు ఏమైతే బాగుంటుందని అనుకుంటున్నారు, ఏవైతే కావాలని అనుకుంటున్నారో వాటి మీద దృష్టి పెట్టండి. సింపుల్గా మీరేం చేస్తున్నారంటే లేని వాటి కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నాకు ఒక వస్తువు, ఒక బైక్ కావాలి, నాకు బైక్ లేదు, బైక్ లేదని ఆలోచిస్తున్నారు. కానీ బైకును నేను పొందినట్టు ఊహించడం అనేది మీ జీవితంలో లేదు. ఎందుకంటే మీరు ఏం ఆలోచిస్తారు? బైక్ కొనాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే నేను అప్పు చేయాలి, ఇవన్నీ ఆలోచనలు మీకు ఎందుకు? గతంలో కూడా మీరు కావాల్సిన వస్తువుల్ని పొందడానికి కేవలం ఊహించండి, ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి వనరులు మీకు వస్తాయి. అవి ఎలా పొందడం జరిగిందనే దాని మీద కూడా నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తూ మీకు వీడియోలు చేశాను. కాబట్టి ఇక నుంచి మీరు సంపూర్ణత్వంతో కూడి ఉండడానికి, ఎప్పుడు మీ ముఖం మీద చిరునవ్వు ఉండడానికి, మీకేమేం కావాలి, మీ లైఫ్ ఎలా ఉండాలి, మీకు కావాల్సిన వాటి మీద దృష్టి పెట్టండి. అంతే, అవి ఎలా వస్తాయి అనేది మీకు సంబంధం లేదు. మళ్ళీ ఎలా వస్తాయని మీరు ఆలోచించారనుకోండి, ఎప్పుడు కూడా వాటిని పొందలేరు. వాటికి కావాల్సిన వాటి మీద దృష్టి పెట్టండి, ఆటోమేటిక్గా మీకు కావాల్సిన అన్ని మీరు పొందడం జరుగుతుంది, మీ జీవితంలో సంపూర్ణత్వం వస్తుంది. దాంతోపాటు ఎప్పుడు మందస్మితంగా, ఎప్పుడు చిరునవ్వుతో మీరు ఆనందంగా హ్యాపీగా మనస్ఫూర్తిగా నవ్వుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రీవియస్ 5 వీడియోస్ నుంచి కనుక చూసుకుంటానే, మనలో ఉండేటువంటి అంతర్ సౌందర్యాన్ని ఏ విధంగా చూసుకోవాలి అనేది అంటుంది ఒకటి, అండ్ ఫోకస్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే, మీరు అన్నారు కదా మనో పలకం పైన రాసుకుంటే అది ఉద్ధృతం చేసి ముందుకు తీసుకువెళ్తుంది అనేటువంటి విషయం. అండ్ కొంతమంది ఆలోచన స్థాయి ముందు వరకు వెళ్ళదండి, కొంతవరకు వరకే వెళ్ళి ఆగిపోతూ ఉంటుంది. అలా రాదు, ఆ విజువలే రాదు, ఎక్కడో కనిపించదు మనకి, ఎక్కడో ఆగిపోతూ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో ఇందాక మీరు ఒక మాట అన్నారు, మీకు బైక్ కావాలంటే ఏదే ఆ బైక్ నా ఇంటి ముందు ఉన్నట్టు ఊహించుకోండి అని అంటే దానికి ధైర్యం సరిపోదు కొంతమందికి. ఈ సందర్భంగా నేను ప్రేక్షకులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. ఇప్పటివరకు మనం 500 వీడియోలు చేస్తున్నాం మన సుమన్ టీవీ ద్వారా. ఈ 500 వీడియోలో మనకు మ్యాక్సిమం సబ్జెక్ట్ ఇచ్చేసాం మనం. అయితే ఇప్పుడు మనం దీన్ని 2.0గా మనం తీసుకున్నాం కాబట్టి సబ్జెక్ట్ని ఇంకా డెప్త్గా తీసుకెళ్లాలనుకుంటున్నాను నేను. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పటివరకు మనం ఈ 500 వీడియోలు చూస్తే కానీ సబ్జెక్ట్ అర్థం కాదు. అర్థమైందా? 2 క్లాస్ అటెండ్ అయితే తప్ప ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. కాబట్టి ఎంత వీలైతే ఈ యొక్క ఇప్పటివరకు మనం చేసిన వీడియోని మ్యాక్సిమం అవగతం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రైమరీ నుంచి పిహెచ్డి దాకా వచ్చేసాం. ఇప్పుడు పిహెచ్డిలో మళ్ళీ మనం ప్రైమరీ చెప్తే బాగుండదు. కాబట్టి కొద్దిగా డెప్త్గానే ఉంటుంది సబ్జెక్టు. వీలైనంత మట్టుకి ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన వీడియోని వీలైనంత 1-2 సార్లు చూడండి. నిజమే అండి, ఎందుకంటే మనం ప్రైమరీ దాటేసి ఇక్కడ దాకా వచ్చేసాము. దేనికైనా ఒక స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ఏది ఎంతవరకు ఏ లెవెల్, 1, 2, 3, 4 అని ఉంటాయి. ఇది 4th, ఇది మనం ఆల్రెడీ అన్ని దాటేసాము. 500 వీడియోస్ అంటే అంత చిన్న విషయం కాదు కదా. ఎస్, అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ అనేది లోతుగా అర్థమైపోయి ఆ మీరే ఆ సబ్జెక్ట్లో ఒక భాగం అయిపోయి ఇంకా మీరు ఇంకా ఏం ఆలోచించకుండానే ఆ సబ్జెక్ట్తో మీరు మమేకం అయిపోయి మీకు కావాల్సినవన్నీ పొందుతారు. అందుకోసం ఈ వీడియోని మ్యాక్సిమం మళ్ళీ మళ్ళీ చూసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రిపీటెడ్గా చూడాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే నేను వీలైనంత ఇంకా డెప్త్గా తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంతకుముందు మనం చేసిన ప్రతి వీడియోలను అంటే ఎవ్రీ 50 వీడియోస్కి ఒక చేంజ్ ఉండేది. అవునండి. అండ్ 500 వీడియోల తర్వాత సబ్జెక్ట్ ఇప్పుడు కూడా డీప్గానే ఉంటుంది. అంటే నా దృష్టంగా నేనేం భావిస్తానంటే, నాకు ఈ సబ్జెక్ట్ మీద ఇంకా రీసెర్చ్ చేసే అవకాశాన్ని మీరు కలిగించారు. ఎందుకంటే ఇప్పటిదాకా నన్ను పట్టుకొని లాక్కొచ్చి దాదాపు 500 వీడియోలు నాతో చేయించడం అంటే మాటలు కాదు. ఇప్పుడు నాకు ఇంకా బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా లోతుగానే రీసెర్చ్ చేస్తూ ఇంకా డెప్త్గా సబ్జెక్ట్ తీయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాను.
అండ్ వన్ మోర్ ఏంటంటే దీనికి సంబంధించిందే సిలబస్ లాగా పెట్టి కొంతమంది చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇన్స్టిట్యూట్ లాగా ఫామ్ చేసి చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత పెద్ద ఇది ఉంది అంటే మనకు కూడా సార్, మనకు కూడా ఏమైందంటే చాలామంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో కానీ వాళ్ళకి సంబంధించిన సంస్థల్లో కానీ ఈ సబ్జెక్ట్ గురించి ఒకరోజు అయినా క్లాస్ ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అంటే పెద్ద పెద్ద ఇప్పుడు మనకి ఉంటాయి కదా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ లేదంటే ఇంకేదైనా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకు. అకాడమీ కంప్లీట్ అయిపోయినటువంటి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, కాలేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇలాంటిది ఒకటి కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కొంతమంది అడిగి క్లాసెస్ కోసం అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది నాకు కూడా కాల్ చేస్తున్నారు, దాని గురించి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని మనం అప్పుడు ఒక కాలేజీలో చెప్పినప్పుడు అది ఇంకో రకంగా ఉండాలి, ఒక ఇన్స్టిట్యూట్లో చెప్పినప్పుడు ఇంకో రకంగా ఉండాలి, ఒక కంపెనీలో చెప్పినప్పుడు అంటే వాళ్ళ కంపెనీకి అనుగుణంగా ఉండాలి. అవును, అదేం దానికి డిజైన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ డిజైన్ చేసి ఇదే సబ్జెక్టు కానీ వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ చేయాలి కదా, దాని మీద ప్లాన్స్ జరుగుతున్నాయి. ఎవరైనా సరే ఒకవేళ అలా అనుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం సబ్జెక్ట్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.